అన్నమాట. ఇప్పుడు ఈ మునగ ఈ పూత ఈ పిందె నిలబడాలంటే ఇది పూతకే ఎక్కువ తెగులు వస్తుంది అన్నమాట. బట్ థ్రిప్స్ పురుగు ఇప్పుడు అంత పూతుంది కదా, అక్కడ అంత పూతున్నా కూడా మాక్సిమం దాంట్లో ఒక 10% మనకు నిలబడేది అన్నమాట. అవును, 80-90% డ్రాప్ అయిపోతుంది, డ్రాప్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఆవర ఇప్పుడు ఈ ఉండే క్రాప్ కూడా హెవీగా పట్టుకోలేదు, లైట్ గా పట్టుకుంది అన్నమాట ఇది. అవును, ఇప్పుడు ఉండే కాయలు కూడా అవును. ఇవి దీనికి నల్లి లైట్ థ్రిప్స్ ఈ రెండు కంట్రోల్ చేసుకుంటే కాయకి అవును మంచి షైనింగ్ వస్తే మార్కెట్ లో మంచి రేట్ ఉంటుంది. అవును, ఈ దీంట్లో సమస్య ఏమంటే ఇది క్రాప్ నిలబెట్టుకోవాలంటే స్టార్టింగ్ పూత పిందె కొద్దిగా స్ప్రేయింగ్ తో చేసుకోవాలన్నమాట. మనకు పిందె ఇట్లా ఇంత మటుకు సెట్ అయిందంటే ఎంత ఎంత వర్షం పడినా ఎంత క్లైమేట్ ఉన్నా కూడా ఇంకా ఏమి డ్రాప్ కాదన్నమాట. బట్ దీంట్లో కాయలు వచ్చేసి కాయ షైనింగ్ కోసం నల్లి నల్లి ఒకటి కంట్రోల్ లో పెట్టుకోవాలి. దీన్ని అంటే మనకు కాయ మంగుకు వస్తుంది అన్నమాట, పైన తెల్లగా వస్తా ఉంటది. ఆ మంగు లేకపోతే మిల్లిబగ్ అంటారు, మిల్లిబగ్ ఇట్లా కాయ ఇట్లా అనేది హెల్దీగా ఉండాలన్నమాట. అవును, బాగా సన్నగా పిందె ఆ పిందె నుంచి ఇట్లా డైవర్ట్ అయితే వస్తుంటది. సార్ దీంట్లో కూడా థ్రిప్స్ ఉంది, పిందె డ్రాప్ అవుతుంది. అవునవునవును, కరెక్ట్. దీంట్లో కూడా ఉంది, కరెక్ట్. చూడండి సార్, చూడండి, రాలిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నట్లు ఇది. అవును అవును. ఇంకా సకింగ్ పెస్ట్ ఏం వస్తుంది? ఇంకా సకింగ్ పెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇవే మనకు థ్రిప్స్ గూడు పూతల బురు గూడు గూడు కట్టే పురుగు. అవును, అదంతా డ్రాప్ అవుతుంది. ఇది మునగలో ఉన్న పెద్ద సమస్య అంటే ఇది నిలబెట్టుకోవడం, ఇదంతా డ్రాప్ పురుగు గూడు కట్టుకుని అదంతా డ్రాప్ అయిపోయింది అన్నమాట. అట్లా దీంట్లో పెద్ద సమస్య అంటే ఫస్ట్ అది. రెండోది కాయకు నల్ల మంగు ఇది వస్తుంది అన్నమాట, నల్లి. ఈ రెండు కంట్రోల్ చేసుకున్నామంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. సంవత్సరం ఎన్ని కోతలు వస్తుంది సార్? ఇది సంవత్సరానికి 6 నెలలకు ఒక పంట, బట్ ఈ వర్షం రైనీ సీజన్ లో కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట. తొందరగా క్రాప్ చెట్టు పూత నిలబడదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సంవత్సరానికి 2 పంటలు పెట్టుకోవచ్చు దీన్ని. సంవత్సరానికి 2 కోతలు ఉంటుంది, 2 కోతల్లో ట్రై చేసుకోవచ్చు అట్లా. ఓకే, దీని కటింగ్స్ మామూలుగా బ్రాంచెస్ ఫాలో చేసుకుంటా ఉంటారు. ఇదంతా అయిపోతేనే ఇప్పుడు ఇది కూడా కటింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఇవన్నీ ఈ పెద్ద పెరిగినవన్నీ కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసుకుంటాం మనం, రైట్? దీన్ని ఇక్కడ కట్ చేసుకుంటాం, ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ సైడ్ బ్యాంక్ ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఈ నాబ్ దగ్గర కట్ చేస్తే మళ్ళీ కట్ చేయాలి, ఈ సైడ్ పుట్టి వస్తాయి అన్నమాట. అవును, సేమ్ ఇక్కడ అలాగనమాట, సేమ్ అదట్లా. ఇక్కడ ఇక్కడ కట్ చేసినారు కదా, అవును సార్, ఇక్కడ పుట్టి వచ్చినాయి కదా, అవును. నెక్స్ట్ టైం ఇక్కడ కట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ పుట్టి ఇట్లా వస్తాయి అన్నమాట. అవును, ఇక్కడ దీంట్లో నుంచి మనకు వస్తా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు కట్ చేసినాక వచ్చింది, ఆల్రెడీ వచ్చింది అక్కడ అంతా. ఓకే, ఇదంతా క్రాప్ అయిపోయినాక మళ్ళీ ఇదంతా కట్ చేసుకునేదే. ఓకే సార్, ఇప్పుడు ఇది స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ కి ఇవన్నీ కొత్తగా వచ్చినట్టు ఈ 4. ఓకే సార్, సార్ ఇది ఒక లైఫ్ మొక్క యొక్క లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు సార్ ఇది? ఇది మాక్సిమం ఒక 20 ఇయర్స్. ఒకసారి మనం ఒకసారి నాటుకుంటే ఇప్పుడు ఈ తోట వయసు వచ్చేసి 5-6 ఏళ్ళు అంటే ఇది ఫస్ట్ ఈ గ్యాప్ లో కూడా పెట్టుకోని అనమాట. ఈ 3 ఏళ్ళు అయితేనే ఈ గ్యాప్ లో మధ్యలో చెట్లన్నీ తీసేసినాడు, తీసేసి ఇట్లా లాంగ్ డిస్టెన్స్ పెట్టుకున్నాడు అనమాట. ఎంత ధారాళంగా ధారాళంగా ఉంటుందో మనకు పిందె సెట్టింగ్ అట్లా భలే బాగా జరుగుతుంది. అవును సరే, ఇది స్టార్టింగ్ అయితే ఈ మధ్యలో కూడా ఈ ఖాళీ ప్లేస్ లో కూడా చెట్లు ఉండే. అచ్చా, ఇట్లా డబుల్ పెట్టాడు అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా పెట్టాడు, 4 ఏళ్ల తర్వాత ఈ మధ్యలో ఇక్కడ కూడా పెట్టాడు అనమాట. ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు, ఈ మధ్యలో సాల్ తీసేసినాడు. సో ఇది పెట్టడం వల్ల మూడు పెట్టడం వల్ల క్రాప్ కి ఎక్స్పోజ్ కావడానికి గానీ గ్రోత్ గానీ ఇది డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి తీసేసాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఇట్లా ఉంచి ఫ్రీగా ఉంచాడు. సో దీని డిస్టెన్స్ ఎంత సార్? ఇది డిస్టెన్స్ ఇది మొక్క టు మొక్క 15 అడుగులు ఇట్లా 25 అడుగులు. ఓకే గుడ్. 40 అడుగులు ఉంది మాక్సిమం. ఓకే, దీని యొక్క వెరైటీ ఏంటి సార్? ఇది ఓకే లోకల్ వెరైటీ. ఇంకోటి దీని ఈల్డ్ ఎంత చెప్పండి? ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి ఇది చెప్పండి. అది మనము పూత పింద నిలబెట్టుకోవడం బట్టి. జనరల్ గా ఈ డ్రమ్ స్టిక్ మునక్కాయలు ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ప్లాంట్ని బట్టి ఈల్డ్ వస్తూ ఉంటుంది. మనం తీసుకుంటే 1.5 ఇయర్ లా 2 ఇయర్స్ ప్లాంట్ తర్వాత దానికి 550-650 దాకా వస్తూ ఉంటాయి ఈల్డ్ అనేది. అది కూడా ఏంటంటే కేజీస్ వచ్చేసి 60 కేజీస్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ ఈల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఈల్డ్ ఎప్పుడు వేరియస్ అనమాట, 30-40 అంటే డిమాండ్ బట్టి. ఓకే, ఇప్పుడు సరిగా
క్రాప్ సరిగ్గా చాలా మందికి డామేజ్ అయిందంటే వర్షాలు పడి కొంతమందికి పూత పిందా చెట్టు కాలేదన్నమాట. మాక్సిమం ఇప్పుడు ఇట్లా ఈ సైజ్ ఉందంటే ఈ సైజ్ వచ్చేసి ఇప్పుడు 40 రూపాయలు అమ్ముతుంది కేజీ. ఇది 40 రూపాయలు ఇప్పుడు ఇట్లా. నీకు మళ్ళీ పూత పిందే వచ్చేయాలకి అప్పుడు రేటు డౌన్ అవుతాయి అన్నమాట. మీకు తెలుసా రెడ్డి గారు, దీనికి మామూలుగా ఒక చెట్టుకి 1500 కాయలు వస్తాయి. లైఫ్ స్పాన్ లో 1500 కాయలు వస్తాయి. మీరు అన్నట్లు 2 కాయలు 3 కాయలు కలిపితే 1 కేజీ అవుతాయి. 4-5 కాయలు కేజీ, 5 కేజీలు కేజీ, 4 కాయలు 5 కాయలు కేజీ. అంటే దీన్ని బట్టి యావరేజ్ గా మనకి అటో ఇటో ఒక మాక్సిమం ఒక 40 కేజీలు చెట్టు అప్రాక్సిమేట్ అనుకుంటా. 50 కేజీలు వేసుకుందాం అండి. 50 కేజీ వస్తాయి. జనరల్ గా ఈ యొక్క డ్రమ్ స్టిక్ 1 ఎకర్ ఈల్డ్ వచ్చేసి 10 టన్స్ లేకపోతే 12 టన్స్, ఈవెన్ కోల్కతా వెరైటీ అని 15 టన్స్ కూడా వచ్చింది అనమాట. అవును, బట్ ఆకును కూడా అమ్ముకుంటాం మనం. చూడండి ఇక్కడ ఆల్రెడీ దీనికి డై బ్యాక్ దీనికి అటాక్ అవుతుంది. దీనికి కూడా రోగాలు బాగానే ఉన్నాయన్నమాట. హెవీ, ప్రతి ఒక్క క్రాప్ కు హెవీగా రోగాలు ఉంటాయి. తక్కువ లేని చూడండి, ఈవెన్ ఈ ఫ్రూట్ కూడా డామేజ్ అయింది చూడండి. ఫ్రూట్ కూడా ఇది మన ఫ్రూట్ రాటా అంటారు మీరు? అదే మన ఆంత్రాగ్నోస్ కాదు, పూట్ బోర్రా బొక్క పెట్టేది. బొక్క పెట్టేది పూట్ బోర్ర వచ్చింది చూడండి సార్. దీనికి ఇంకొక పూట్ బోర్ర వచ్చి దీనికి అంతా చేసింది చూడండి. ఈ సమస్య దీంట్లో ఎక్కువ ఉంది. సో ఈ డ్రమ్ స్టిక్ ప్లాంట్స్ అనేవి, నర్సరీ అనేది కోల్కతా చాలా ఫేమస్ అనమాట. కోల్కతాలో ముఖర్జీ గారిని ఒక అతను ఉన్నాడు అనమాట. ఆయన పర్ మొక్క వచ్చేసి నీకు 45 రూపీస్ ఇస్తాడనమాట. అది విత్ ఫ్రూట్స్ తో అనమాట, రెడీ ఫర్ ద ఫ్రూట్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఎంత లాభం వచ్చింది? 10 లక్షల 8.5 లక్షలు ఒక క్రాప్ కా 2 క్రాపులు మేనా? ఒక క్రాప్. ఈ ఎన్ని చెట్లు మొత్తం? 200 చెట్లు ఉంటాయి. ఓకే, సపోజ్ ఎకరానికి 250 చిల్లర వరకు మనం వేసుకుంటాము. 2.5 ఎకరా ఎకరానికి మాట్లాడుకుందాం. ఎకరానికి 220 చిల్లర మనం ప్లాంట్స్ అనుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే మీకు లాస్ట్ క్రాప్లో రైతు 10 లక్షలు దగ్గర దగ్గర నియర్లీ 8.5 to 10 lakhs అతను నికరంగా లాభం పొందాడు ఖర్చులు పోయిన తర్వాత. సో దీన్ని కాయలే కాకుండా దీన్ని ఆకు కొమ్మలను కూడా ఇవాళ రేపు మార్కెట్లో విరివిరిగా అమ్ముతున్నాడు. సో ఇది చాలా లాభదాయకమైన పంట. బట్ ఇందులో ఏంటంటే ప్లాంటేషన్ డెన్సిటీ అనేది దగ్గర వేసుకోవద్దు. ప్లాంటేషన్ డెన్సిటీ అనేది మ్యాక్సిమం మనము దూరంగా పెట్టుకోవాలి. ప్లాంటేషన్ డెన్సిటీ కనుక దగ్గర వేసుకుంటే రకరకాల రోగాలు, చాలా బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్, ఫంగల్ అటాకు, ఎర్రలు చాలా వచ్చేసి మీకు మెయిన్లీ లీఫ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. చూడండి, లీఫ్ డ్యామేజ్ జరుగుతుంది, ట్రంక్ కూడా సఫర్ అవుతున్నాయి, ట్రంక్ కూడా పుచ్చిపోతుంది. చూడండి అక్కడక్కడ మీకు ట్రంక్ కూడా చాలా చూడండి ఆల్రెడీ వచ్చేసింది. చూడండి అన్ని ట్రంక్ చూడండి, ఇది ఆల్రెడీ పోయింది. చూడండి ఈ విధంగా మనకేంటంటే ఈవెన్ స్టెమ్స్ ఇట్లా డ్యామేజ్ కట్టాలు. ఇట్లా ఈ విధమైన మనకి సో ఇట్లా మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దీన్ని జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఎన్ని చెట్లనా? 2 ఎకరాలు వదిలే. ఇంకా ఇప్పుడు నాకు అర్థమైంది, నేను లెక్కేసాను ఆల్రెడీ. చూడండి ఒక లైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. బాబు ఇటు 20 ఉన్నాయి నాన్న, ఇటు 20 ఉన్నాయి. ఇటు ఎన్ని ఉన్నాయి చూ లైను? $400 లోపల ఉంటాయి. అంటే 400 కరెక్ట్ మనం అనుకుంది లెక్క. ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకోవాలి, పిండి ఎక్కువ వేసుకోవాలి. దీనికి పిండి అంటే
ఎక్కువగా నీము అవును. సో పిండి అన్నీ వేసుకోవాలి, గానక్ కానీ ఆముదం కానీ అన్ని రకాలు వేసుకోవాలి. చూడండి మీకు ఎగ్జాంపుల్, ఇందాక మీకు ఇందాక అటు అక్కడ చూపించినప్పుడు వీడియోలో ఈ చెట్టు లైన్లో కూడా ఉండేవి అన్నమాట, ఇద్దరికి ఈ చెట్టు లైన్లో కూడా ఉండేవి. ఓకే, కానీ ఏంటంటే మనకి గ్యాప్స్ పెట్టుకోవటం కోసం చూడండి, ఈ చెట్టు వలన ఏంటంటే దగ్గర దగ్గర వేసుకోవటం వల్ల ఏంటంటే రెండు ఓవర్ ల్యాప్ అవుతున్నాయి, ఇటు దీని మీద ఓవర్ ల్యాప్ అయింది, ఇటు దీని మీద ఓవర్ ల్యాప్ అయింది. సో ఇలాంటి సమస్యల వల్ల ఏంటంటే మనకి క్రాప్ కూడా సరిగ్గా కాలే. అందుకని మన రైతు వారు ఏం చేశారంటే ఇక్కడ చెట్టుని తీసేశారు చూడండి, ఇక్కడ తీసేసి దీనికి స్పేస్ ఇచ్చారనమాట. సో స్మార్ట్ ఫార్మింగ్ అనమాట. ఈ విధంగా అయితే ప్లానింగ్ చేసుకొని మొక్క గ్రోత్కి కానీ మొక్క యొక్క ఎక్స్పాన్షన్ కానీ 100% ఈ ఫార్ములా అనేది సక్సెస్ఫుల్ అయింది. సో యావరేజ్గా 2 ఎకరాలకి దాదాపుగా 400 మొక్కలు, అంటే ఎకరానికి 200 చొప్పున మనం పెట్టేసుకోవచ్చు ప్లాంటేషను. సో ఈ విధమైన ప్లాంటేషన్ మెథడ్ని రో టు రో సిస్టమ్ ప్రకారం చేసుకుంటే దాదాపుగా మనకి 12 అడుగులు అనమాట మొక్కకి మొక్కకి డిస్టెన్సు. సో ఆల్సో దీనికి లీఫ్ కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్రూట్ కొంది ఆల్సో. ఇక్కడ దీనికి చూడండి హార్డ్వుడ్ నెమటోడ్స్ కూడా బాగా అటాక్ అయినాయి చూడండి, దీనికి నెమటోడ్ అటాక్ బాగా ఎక్కువ ఉంది చూడండి, నెమటోడ్స్ అనేవి బాగా అటాక్ అయింది. నెమటోడ్స్ కూడా పెద్ద ఇష్యూ ఉంది దీనికి. సో దీన్ని ప్రాపర్గా మనం ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. దీనికి బోర్డాక్స్ పేస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధమైన చూడండి నెమటోడ్స్ చూడండి ఎట్లా అటాక్ అయినాయి. సో ఈ విధమైన నెమటోడ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇలా మనం ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. ఈ జాగ్రత్తగా మనం ట్రీట్ చేసుకొని వీటితోని ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ లీఫ్ కానీ చూడండి ఇక్కడ ఈవెన్ ఇవి కూడా ఆల్రెడీ పౌడర్ ఉండి వచ్చేసింది. సో ఈ ప్రాబ్లంగా ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఏంటంటే మన రైతు ఏంటంటే ఎలా ఉండాలంటే